హాయ్ ఫ్రెండ్స్, నేను వాసు చిర్రవూరి. ఈరోజు మనం నగలపెట్టి లాంటి మందసలో మణిపూసలాగా కొలువు తీరిన శ్రీ వాసుదేవ పెరుమాళ్ స్వామి దేవాలయం గురించి, దాని విశేషాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వాసుదేవ పెరుమాళ్ దేవాలయంలో గల శిల్పకళా సంపదను ఒక క్షణం వీక్షించండి. మనసును కట్టిపడేసేలా ఉన్న ఈ శిల్పాలన్నీ కూడా ఇక్కడ ఈ దేవాలయం గోడలపై ఉన్న అద్భుతమైన శిల్పకళాఖండాలు. ఫ్రెండ్స్, మరి ఇంతటి అందమైన దేవాలయాన్ని మీరు చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా నా వీడియోలోకి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. వచ్చేయండి ఫ్రెండ్స్. శ్రీ వాసుదేవ పెరుమాళ్ దేవాలయం శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలోని ఒక ప్రాచీన దేవాలయం. శ్రీకాకుళం నుండి 94 కిలోమీటర్ల దూరంలో ఉంది మందస. విశాఖపట్నం, విజయనగరం, ఒడిశా, ఆంధ్ర ప్రాంతాలతో మందస చక్కటి రోడ్డు మార్గాన్ని కలిగి ఉంది. ఇక్కడ కనబడుతున్న ఈ ఆర్చిని దాటుకొని లోపలికి వెళ్ళినట్లయితే మనం తిన్నగా శ్రీ వాసుదేవ పెరుమాళ్ దేవాలయానికి చేరుకుంటాం. సుమారు 700 సంవత్సరాల క్రితం నిర్మితమైనదిగా భావిస్తున్న ఈ ఆలయం నిర్మాణానికి సంబంధించి పూర్తి ఆధారాలు లభ్యం కానప్పటికీ కాలగమనంలో పలు దఫాలుగా, అంటే 14వ శతాబ్దంలో ఒకసారి, 266 సంవత్సరాల క్రితం మరి ఒకసారి పునర్నిర్మితమైనట్లు, తిరిగి 2000 సంవత్సరంలో మరోసారి చిన్నజయ్యర్ స్వామి చేతుల మీదుగా జీర్ణోద్ధరణ చెందినట్లు తెలుస్తోంది. ఎర్రని ఇసుకరాతితో కళింగ శైలిలో తీర్చిదిద్దిన ఈ ఆలయ అపూర్వ శిల్పకళా సంపద సౌందర్యం వర్ణనాతీతం. ఆలయంలో నెలకొన్న నిలువెత్తు సాలగ్రామ మూలమూర్తి తిరుపతి శ్రీ వెంకటేశ్వరుని విగ్రహాన్ని పోలి ఉండి సందర్శకులను కట్టిపడేస్తుంది. గత శతాబ్ది చివరి వరకు ఈ దేవాలయం మంచి వేదాధ్యయన కేంద్రంగా విలసిల్లినట్లుగా తగిన ఆధారాలు లభించాయి. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఈ చారిత్రక వాసుదేవ పెరుమాళ్ దేవాలయాన్ని మందస సంస్థానానికి చెందిన రాజా హరిహర మణిదేవ్ నిర్మించినట్లుగా నమ్ముతారు. మనం ఇప్పుడు మందసలోని వాసుదేవ పెరుమాళ్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇది చాలా పురాతనమైనది, 14వ శతాబ్దానికి చెందినది. దీని ప్రాముఖ్యతను గుర్తించి పాడుబడిపోతున్న ఈ దేవాలయాన్ని చిన్నజీ స్వామివారి చేతుల మీదుగా పునరుద్ధరించారన్నమాట. ప్రశాంతం చూడండి, పర్లేదు. మీరు గుడే కాదు, ఆ గుడిలో ఉన్న శిల్పాలు చూడండి. శ్రీ వాసుదేవ పెరుమాళ్ స్వామివారు ఇక్కడ మందసలో కొలువు తీరడానికి వెనక ఒక కథనం ప్రచారంలో ఉన్నట్టుగా ఇక్కడ వారు చెబుతున్నారు. పూర్వం ఇక్కడ సంస్థానాధీశులు కొన్ని కారణాల వల్ల బ్రహ్మహత్యా దోషానికి గురయ్యారు. ఆ బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడడం కోసం ఒక దేవాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. కాంచీపురంలో వాసుదేవ పెరుమాళ్ విగ్రహం తయారు చేయించి ఇక్కడ ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. అలా ఈ ఆలయం ఇక్కడ నిర్మింపబడినట్లు ఒక కథనం ప్రచారంలో ఉంది. కృష్ణశిలతో చెక్కిన వాసుదేవుని విగ్రహం ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ మూలవిరాట్ను చూస్తున్న కొద్దీ చూడాలనిపించడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయం లోపల బయట కూడా ఈ ఆలయ నిర్మాణ శైలి శిల్పకళా సంపద మన మనస్సును కళ్ళను కట్టిపడేస్తూ మన కళ్ళకు కనుల విందు చేస్తుంది. ఈ ఆలయం 14వ శతాబ్దానికి చెందినది. ఒరిస్సాలోని ప్రఖ్యాత దేవాలయాల నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. పూర్వం ఈ ఆలయంలో వేద విద్యాభ్యాసం ముమ్మరంగా జరిగేదట.
ఆలయ ప్రాంగణంలో వేద విద్యను బోధించే రామానుజులు అనే ఆచార్యులు కాశీ వరకు పర్యటించి పండిత చర్చలలో ఎంతోమంది వేద విద్వాంసులను ఓడించి ఉత్తరాదిలో కూడా ఈ ప్రాంతం కీర్తి పతాకాన్ని ఎగరవేసినట్లు చరిత్ర చెబుతోంది. పెద్దజీరి స్వామి వారు కూడా ఇక్కడ విద్యాభ్యాసం చేశారు. పూర్వం ఈ ప్రాంతం వైష్ణవానికి పెట్టింది పేరుగా ఉండేదని చెబుతారు. ఇంతటి ఘనమైన చరిత్ర ఈ ఆలయం కలిగి ఉంది. కాలాంతరంలో దివ్యమైన ఈ ఆలయం పాలకుల నిరాదరణకు గురి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఆలయానికి చెందిన అపూర్వ శిల్ప సంపద చాలా వరకు దుష్ట స్వభావాలు చేతబడి నాశనం కాబడింది. సుమారు 1683 ఎకరాల మాన్యం ఉన్నప్పటికీ ఈ ఆలయం మనిషి స్వార్థానికి ప్రతీకగా శిథిలమైంది. ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల పరంగా 3 ఎకరాల భూమి మాత్రమే అందుబాటులో ఉంది. ఆలయం గోడల మీద పిచ్చి మొక్కలు పెరిగి విషజంతువుల సంచారంతో సుమారు 50 సంవత్సరాల పాటు ఈ అపురూపమైన ఆలయం జనబాహుళ్యానికి దూరంగా ఉండిపోయింది. 1988 ఈ ఆలయ చరిత్రను తెలుసుకున్న చిన్నజీరి స్వామివారు ఆలయ సందర్శనార్థం మందసకు వేయించేసి ఖర్చుకు వెరవకుండా ఆలయ ప్రాచీనతకు భంగం కలగకుండా పునర్నిర్మించాలని సంకల్పించారు. 2000 జూలైలో శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని చిన్నజీరి స్వామివారి సారథ్యంలోని మధుబయ వేదాంత ఆచార్యపీఠం దేవాదాయ శాఖ నుంచి తీసుకుని జీర్ణోద్ధరణ పనులు చేపట్టింది. అన్ని ప్రభుత్వ లాంఛనాలు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ నుంచి ఆలయాన్ని స్వాధీనం చేసుకొని ఒడిశా నుంచి శిల్పులను రప్పించి యథాతథంగా ఆలయాన్ని పునర్నిర్మింపజేశారు. 2001 2 కోట్ల రూపాయల వ్యయంతో పనులు ప్రారంభించారు. తమ గురువు పెద్దజీయరు స్వామివారి విద్యాభ్యాసానికి గుర్తుగా వారి శతాబ్ది ఉత్సవాలలో భాగంగా శ్రీ 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 త్రిదండ చిన్నజీయరు స్వామివారు 2009 ఫిబ్రవరి నెలలో పూర్తిగా శిథిలమైన ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. మందస సంస్థానాన్ని రాజులు పరిపాలించే కాలం నుంచి ఇక్కడ దేవాలయంలో బ్రహ్మోత్సవాలను జరపడం ఆనవాయితీగా వస్తోంది. రాచరిక పాలన తర్వాత ఉత్సవాలు కొన్నాళ్ళు ఆగినా శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీ స్వామివారి చొరవతో ఆలయం మళ్ళీ పూర్వవైభవం సంతరించుకుంది. తన గురువు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్దజీయరి స్వామి వేదన నేర్చుకున్న స్థలం కావడంతో ఈ ఆలయంతో చిన్నజీయరి స్వామికి అవినాభావ సంబంధం ఏర్పడింది. ఇంతటి ఘనమైన చరిత్ర గల ఈ ఆలయానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాక ఇతర జిల్లాల నుండి ఒరిస్సా రాష్ట్రం నుండి కూడా అనేక మంది భక్తులు వచ్చి సందర్శించి వెళ్తూ ఉంటారు. ఈ ఆలయానికి అనుబంధంగా ఈ ఆలయం పక్కగా పెద్ద కోనేరు ఒకటి నిర్మితమై ఉంది. రండి ఫ్రెండ్స్, దాన్ని కూడా చూసేద్దాం. కాలగమనంలో మందసాపై కూడా బౌద్ధ జైన మతాల ప్రభావం పడిందన్నానికి గుర్తుగా ఈ దేవాలయం గోడ బయట ఉన్న జైన మహావీరుడి విగ్రహాన్ని చూడండి ఫ్రెండ్స్. ఇది దేవాలయం బయట గోడపైన ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూశారంటే ఎంతో కొంత నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంత సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఉంటాను మరో మంచి వీడియోతో. త్వరలోనే మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ వాసు చిర్రావురి.